చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు జోరుగా సాగుతోంది. పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొంటున్నారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో వెంకటపతి నాయుడు జల్లికట్టులో గాయపడ్డాడు. జల్లికట్టులో దూసుకొస్తున్న కోడిగిత్తల్ని పట్టుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రంగంపేటలో జరుగుతున్న జల్లికట్టుని లైవ్ లో చూద్దాం. అంటే ప్రధానంగా జల్లికట్టు ప్రారంభమైంది ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి. అంటే ఇవాళ కనుమ పండుగకు సంబంధించి ఈ 3 రోజుల పాటు ఉత్సవాల అనంతరం కనుమ పండుగకు ప్రాధాన్యత ఉంది. పశువుల పండుగ జరుపుకుంటారు. అయితే ప్రధానంగా ఈ చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ రంగంపేట మరి కాసేపట్లో ఇక్కడ జల్లికట్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పశువులంతా కూడా ఒక్కసారిగా వదలడం ద్వారా యువకులు వీటిని పట్టుకుని లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఒక సాహసమైన క్రీడగానే ఇది చెప్పచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం ఈ రంగంపేటలో యువత ప్రత్యేకించి ఈ పోరాటం ఈ పోటీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉన్నాము. అంటే మిద్దల పైన కూడా ఈ ఉత్సవాన్ని చూసేందుకు ప్రధానంగా చొరవ చూపిస్తున్నటువంటి ఎవరైతే ఉత్సాహవంతంగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒకటే, ఎందుకంటే ఇది తప్పైనా పోలీసులు మాత్రం వార్నింగ్ చేసినా హెచ్చరించినా కూడా ఇది మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు జంతు ప్రేమికులు కానీ లేదంటే జంతు సంరక్షణ చట్టానికి సంబంధించి అనేక చట్టాలు ఉన్నా ఈ జంతువుల్ని హింసించడం అనేది సరైనది కాదు అని పోలీసులు పోస్టర్ల ద్వారా అట్లాగే కొన్ని సూచనలు చేసిన పోలీసులు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకూడగానే ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే దాదాపుగా 2000కు పైగానే పశువులు ఇవాళ ఇక్కడ ఈ పశువుల పరువులు తీసే అవకాశం ఉన్నాయి. అయితే వీటిని అన్నింటికి కూడా కేవలం ఒక రోజు ముందు మాత్రమే ఇక్కడ అడవి నుంచి తీసుకుని వస్తారు. ఇవాళ పరువు తీసిన తర్వాత ఇవన్నీ కూడా చామల రేంజ్ ఫారెస్ట్లకు పోతాయి. సంవత్సరం తర్వాతనే వీటిని అన్నింటి కూడా మళ్లీ తీసుకుని వస్తారు. అంటే ఏడాది పొడవున అడవిలో మాత్రమే ఉంటాయి. వీటి ఆలనా పాలన ఏమాత్రం పట్టించుకొని వీళ్ళు కేవలం ఈ వీరి సంతోషము వీరి వినోదం కోసమే మాత్రమే వీళ్ళు తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి మా పోలీసులు మాత్రం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నా ఇక్కడ మాత్రం యథావిధిగానే ఈ ఏదైతే సాహసోపేతమైనటువంటి ఈ క్రీడగానే అభివర్ణిస్తున్న యువకులు కేరింతలు కొడుతున్నారు. మరి కాసేపట్లో ఈ పశువుల్ని లొంగ తీసుకునే ప్రయత్నం మాత్రం జరుగుతూ ఉంది.